So friends, ముందుగా మనకు ఒక ఐరన్ బాక్స్ అయితే కావాలన్నమాట సో ఆమ్లెట్ వేసుకోవడానికి సో నేనైతే ఈ ఉషా ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నాను సో తర్వాత ఈ ఐరన్ బాక్స్ ఆమ్లెట్ వేసుకోవడానికి వీలుగా కదలకుండా నేనైతే ఈ పాత్ర అయితే తీసుకున్నాను సో ఇది ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకున్నాను ఆమ్లెట్ వేసుకోవడానికి వీలుగా సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఐరన్ బాక్స్ మీద కాస్త ఆయిల్ అయితే వేద్దాం సో ఆమ్లెట్ వేయాలి కదా సో తర్వాత ఇది మొత్తం అప్లై అయ్యేలాగా చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి మనం దీని మీద ఈ బ్రెడ్ని అయితే వేద్దాం సో ఈ బ్రెడ్ నేను ముందుగానే ఈ విధంగా అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ సో అందులో ఎగ్ వేయడానికి సో దీన్ని అలా కొన్ని నిమిషాలు అయితే వదిలిపెట్టేద్దాం సో తర్వాత మనం ఒక ఎగ్ అనేది తీసుకుందాం సో ఎగ్ తీసుకున్న తర్వాత దాన్ని పగలు కొట్టి ఆ బ్రెడ్ మధ్యలో అయితే వేద్దాం సో ఎగ్గుని ఐరన్ బాక్స్ మీద వేసిన తర్వాత అలాగే దాన్ని కొన్ని నిమిషాలైతే వదిలేద్దాం కాస్త బాగా కాలడానికి సో ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ ఒక సైడ్ అయితే బాగా కాలే ఉండేది అనుకున్నాను సో దీన్ని ఇప్పుడు తిరిగేద్దాం సో చూడండి సో బ్యాక్ సైడ్ నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్నట్టే గోధుమ రంగులో అయితే వచ్చింది వావ్ సో ఫ్రెండ్స్ కొన్ని నిమిషాలు బాగా కాల్చిన తర్వాత మన బ్రెడ్ సో ఈ విధంగా అయితే ఉంది చూడండి వావ్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ అసలు ఈ ఐరన్ బాక్స్ మీద ఆమ్లెట్ అవుతుందని సో ఫైనల్గా చూడండి మన ఆమ్లెట్ అయితే తయారైపోయింది ఆల్మోస్ట్ సో నాకైతే ఇది చాలా క్రేజీగా ఉంది సో ఇప్పటి వరకు మనం చేసిన ఈ బ్రెడ్ ఆమ్లెట్ ని టేస్ట్ అయితే చేసి చూస్తాను సో ఎలా ఉంది టేస్ట్ సో ఇంకెంత కలిస్తూ నాకైతే నోరు ఉంటుంది సో నార్మల్ గానే ఉంది ఫ్రెండ్స్ సో అచ్చం మన ఇంట్లో గ్యాస్ మీద చేసినట్టే ఉంది సో మీ ఇంట్లో ఎప్పుడైనా గ్యాస్ అయిపోయినట్టు అయితే సో ఈ విధంగా మీరు ఐరన్ బాక్స్ మీద ఆమ్లెట్ అనేది వేసుకోవచ్చు సో ఈ విధంగా సో ఇందులో డేంజర్ అయితే ఏం లేదు సో మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేయవచ్చు సో మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్తో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్